అమ్మగారింట్లో ఉన్న నా పెట్లో దాసుకున్నానండి. ఇక్కడేం అవసరం ఉంటుందిలే అని ఎక్కువ తేలేదండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు ఈ బొమ్మలు కావాలి. పాపం డబ్బులు లేవంటున్నాడు కదక్కా, నాకు అవన్నీ తెలీదు. చంటి, నువ్వు నాకు ఈ బొమ్మలు కొనివ్వాల్సిందే. అన్నా నువ్వెక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అట్టాగే బాబు. త్వరగా కానీరా, టైం అవుతుంది. అయ్యగారు నా ఒక్కడోళ్ళు కాదండి, ఇంకొకరు కావాలి. నమస్కారం అండి. నమస్తే. అయ్యా నాకు కాస్త డబ్బులు కావాలి. ఈ పనేదో నాకు చెప్తే నేను చేసేస్తానండి. ఇవన్నీ త్వరగా లారీలో ఎక్కించాలి. అట్టగేనయ్యా, ఎక్కి చెత్తను చూస్తుండండి. చంటి, బొమ్మలు కొనటానికి ఈ పని చేయడం ఎందుకు? ఏం వద్దు చంటి, వెళ్దాం పదా. పర్లేదు చిన్న అమ్మాయి గారు, అమ్మాయి గారు శానా కోరికతో ఆ బొమ్మ కొనిమ్మని అడిగారు. నా కట్ట అజితంతో కొనిస్తే నాకు కూడా ఒక తృప్తి ఉంటుంది. అరగంటలో అయిపోద్దండి, మీరుండండి. నువ్వు ప్రేమిస్తున్న నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు తెలుసు చంటి. ఇష్టం కోసం కష్టపడడంలో కూడా ఆనందం ఉంటుంది. అందుకే నిన్ను కష్టపెడుతున్నాను చంటి. ఆ అబ్బాయి నీకేమవుతాడమ్మా? బాబు నీకోసం చాలా కష్టపడుతున్నాడు. ఆ అబ్బాయి నీ భర్త. చంటి జాగ్రత్త. అయిపోయిందండి, సివరిట్కా. అవును, భార్య కోసం ఏదైనా చేయగలిగే భర్త దొరకడం నీ అదృష్టం అమ్మా. చాలా అదృష్టవంతురాలివి. అయ్యగారు అయిపోయిందండి. త్వరగానే పని పూర్తి చేసావయ్యా. తీసుకో. ఉంటానండి. చిన్నమ్మ గారు పదండి. అన్నా ఇగో డబ్బులు. నీ భార్య కోసం నువ్వు ఇంత కష్టపడ్డావంటే నువ్వు చాలా మంచోడివి బాబు. అయ్యో ఏం మాట్లాడుతున్నావన్నా, ఆ అమ్మాయి గారు నా భార్య కాదు, మా యజమానురాలు. రెండమ్మాయి గారు పదండి. ఇవాళ బాగా తిరిగేసాం కదండి. అబద్ధం చెప్పావేంటమ్మా? ఆ అబ్బాయి కాదన్నా? అతనే నీ భర్త అని చెప్పావంటే నువ్వు అబ్బాయిని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు బాగా అర్థమైందమ్మా. కాదన్నవాడే నువ్వే తన భార్యవని అందరికీ చెప్పే రోజు వస్తుందమ్మా.